वेलकम टू एपी एक्सप्रेस टीवी शेर विद सलीम कार्यक्रम की अमलापुरम माजी एंपी प्रस्तुत एमएलसी डॉक्टर पन्नूल रवींद्र बाबू विचारण जो आये एमबीबीएस चली प्रभुत्व डाक्टर का पनचे दाखिल रिजाइन चेसी तरवा सिविल्स की एंपिक आईआरएस एंपिक आये कस्टम्स कमिश्नर का पनचे आ उद्योग वदलकोनी राजकीय में राव जो रेल पदना अमलापुर एंपी का तेलुगुदेशम पार्टी तरफ नीचे पोटी चेसी विजय साधिंचारु तर्वात 2019 एन्निकल मुंदर मल्ली तेलुगुदेशम पार्टी की अदे विधंगा एंपी स्थानानिकि रिजाइन चेसी वैएसआर कांग्रेस पार्टी तीर्थं पुच्छुकुन्नारु आयन्नि पन्नूल रवींद्र बाबू गारिनि जगन शासनमंडलि की एमएलसी गा पंपिंचडं जरिगिंदि मरिन्नि विवरालु नेरुगा पन्नूल रवींद्र बाबू गारिनि अडिगि तेलुसुकुंदाम नमस्कारं रवींद्र बाबू गारु नमस्कारं सर ఎమ్మెల్సీ గా మీ విజయం సాధించిన తర్వాత మిమ్మల్ని శాసనమండలికి పంపించడం జరిగింది ఎమ్మెల్సీ గా మీ అనుభూతి ఎలా ఉంది సార్ మొదటి సమావేశం పార్లమెంట్ కన్నా బాగుందండి పార్లమెంట్ కన్నా అసెంబ్లీ కౌన్సిల్ బాగుంది అనిపించింది ప్రస్తుతం వరకు ఎందుకు అనంటే పార్లమెంట్ అంటేటప్పటికి మొత్తం పెద్ద సభ 545 మంది ఉండే పెద్ద సభ ప్లస్ ఇండియా మొత్తం 29 స్టేట్లు 28 స్టేట్లు సంబంధించినది అది సమస్యలు కూడా రకరకాలుగా ఉండాయి అది మన రాష్ట్రానికి సంబంధించిన చాలా తక్కువగా ఉంటాయి మిగతా దేశం సంబంధించిన సమస్యలు ఉంటాయి అంతర్రాష్ట్రీయ సమస్యలు ఉంటాయి ఇక్కడ ఎందుకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అంటే ఇది మన సమస్యలు ఎక్కువ మాట్లాడతాం మన సమస్యలు మాట్లాడతాం పక్క సమస్యలు తక్కువ సో మనకి ఎందుకో అది ఒక టైప్ ఆఫ్ కనెక్టివిటీ అది మంది ఇష్యూ ఇంట్రెస్ట్ తీసుకుందాం డెప్త్ కలదాం అన్న ఒక ఉత్సాహం వస్తుందండి అసెంబ్లీలో కౌన్సిల్లో కూడా పెద్దల సభ అయినటువంటి శాసన మండలిలో ఉన్నత విద్యావంతులు మేధావులు విజ్ఞులు ఉంటారు మీరు కూడా ఉన్నత విద్యావంతులు అదే విధంగా ఒక మేధా వర్గం చెందిన మీరు ఆ శాసన మండలిలో అడిగిపెట్టిన తర్వాత సభ సజావుగా జరుగుతుందని చెప్పి మీరు భావిస్తున్నారు సభ సజావుగా జరగటం అన్నది మరి మీ ఉద్దేశం నాకు ఏమీ అర్థం కాలేదు కానీ సజావుగా జరగటానికి సభ ఎందుకండి దానికి మొత్తం సభ లేకుండా తీర్మానాలు ఇచ్చేచ్చు కదా ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా కావాల్సిందంటే అపోజిషన్ రూలింగ్ వాళ్ళ ఒపీనియన్ ఇవాళ ఒపీనియన్ రెండు కలిపి డిస్కస్ అదే డిస్కషన్ చర్చ జరగాలంటే పరిపూర్ణమైన చర్చ జరగాలి కానీ అది ఒక చట్టం కానీ అది ఒక బిల్లు చేసేటప్పుడు పరిపూర్ణంగా దాని సంపూర్ణంగా చర్చ జరగాలి చర్చ పక్కదారి పెట్టి ఒకరికి ఒకళ్ళు ప్రత్యేక వ్యక్తిగత దోషములు లేదా ఒకరి మీద ఒకరి ఘర్షణలు కొట్టుకునే స్థాయికి వచ్చేసింది అది పెద్దల సభ కాదు అంటే ప్రజాప్రతినిధి బాధ్యతమైన ప్రజాప్రతినిధులా కాకుండా వీధి దౌడిల్లా ప్రవర్తిస్తున్నారని చెప్పి ప్రజలు ఆరోపిస్తున్నారు సార్ నేరుగా ప్రజలే చెప్తున్నారు ఒక చిన్న ఉదాహరణ చెప్పండి దానికి చెప్తాను మీకు ఎప్పుడన్నా మీకు ఏమన్నా మీ దృష్టి కానీ వస్తాయి చాలా సార్ ఈ మధ్యకాలంలో చాలా ఎందుకంటే మంత్రులు వాడరాని భాషలో ఎమ్మెల్సీ మండలి సమావేశాల్లో వాడడం అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా ఒకరి మీద ఒకరు దూసుకురావడం అక్కడికి ఎందుకు చైర్మన్ షరీఫ్ గారుని కూడా ముట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని మీ జగన్ గారు మండలం కూడా రద్దు చేయడం జరుగుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది లేదు మండలి రద్దు చేసిన దానికి సంబంధం లేదు కదండి బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఈ రకమైన సజావుగా జరగకపోవడానికి రకరకాల అగ్గోదాలు జరగడానికి కారణం ముఖ్య కారణం నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే మీరు ఎలాగ మేధావర్గం అన్నారు కాబట్టి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 2019లో చక్కగా ఓడిపోయింది చాలా ఘోరంగా అంటే చెప్పాలంటే చిత్తు చిత్తుగా ఓడిపోయింది ఎవరి చేతిలో ఓడిపోయింది అన్నది మెయిన్ పాయింట్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి చేతిలో ఓడిపోయింది రాజశేఖర రెడ్డి గారి సమకాలీకులు చంద్రబాబు గారు చంద్రబాబు గారి కొడుకు లోకేష్ గారు లోకేష్ గారికి జగన్ చంద్రబాబు గారికి రాజశేఖర రెడ్డి గారు అదొక వయస్ ప్రకారం మనకు బాగా అనిపించే పద్ధతి చేతిలో ఓడిపోవడం జరిగింది సరే అది వేరే విషయం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు గారు బాగా మంచి స్టెబిలైజ్ అయ్యారు మళ్ళీ పవర్లోకి వచ్చారు అసలు అది ఎప్పుడు కూడా నాకు తెలిసి ఎవరు కూడా ఊహించలేమో రాజకీయంలో కానీ పర్సనల్ లైఫ్లో కూడా అబ్బాయితో కూడా తండ్రి సరే తండ్రి అయిపోయాడు తండ్రి ఆయన్ని ఓడించాడు ఓడించి శిథిలం అయిపోయిన కాంగ్రెస్ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు పదవిలో కొడుకు కూడా మళ్ళీ శత్రువు అవటం 2014 ఎలక్షన్స్లోనే అంతకుముందు ఆయన జైలు జీవితం గడుపుతూ 14 నెలలు 16 నెలలు జైలు జీవితం గడుపుతూ రకరకాల హరాస్మెంట్లు ఎన్నో చేసిన ఆయన జైల్లో నుంచే క్యాండిడేట్లు సెలెక్ట్ చేసి 67 మందిని గెలవటంతో
అప్పుడు జనసేన బీజేపీ టీడీపీ మొత్తం ముగ్గురు కలిపి కూడా 115 అదే అట్లా అట్లా వచ్చారు జస్ట్ 1.5 lakhs ఒక 0.5% దాంతో పోయింది దాంతో చంద్రబాబు గారికి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసింది ఇది కొడుకు చేతిలో పోతే మాత్రం చాలా అవమానం రాజకీయం పక్కన పెట్టేయండి జనరల్గా కూడా ఒక సెంటిమెంటల్గా చూస్తే సోషల్గా కూడా తండ్రి చేతిలో ఓడిపోయిన తర్వాత మన కొడుకులో కూడా ఓడిపోయే స్థితికి నా కొడుకు రావాలి నా పిల్లలు రావాలి ఈయన్ని ఎదుర్కోవాలనుకున్నట్టు ఒక కోరిక ఉంటుంది ఎవరికైనా సరే అది మానవ సహజం అది పాపం చంద్రబాబు గారు మరి దురదృష్టం ఏంటో లోకేష్ గారు ఆ టైంకి ఎదగలేకపోయారు ఇక కొడుకును కూడా తండ్రి ఎత్తుకోవాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డిని కూడా చంద్రబాబు గారు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎదుర్కోవడంలో కూడా విఫలం అయిపోయారు అంటే తండ్రి కొడుకు చేతులు ఇద్దరు చేతుల్లో కూడా ఓటం పాలవడం జరిగింది అయ్యింది చిత్తుగా ఒక మాదిరిగా ఏదో 2-3 సీట్లు ఎక్స్ట్రాలో లేకపోతే 5-6 సీట్లు ఎక్స్ట్రాలో వస్తే మనం బ్యాలెట్ రిగ్ చేశారు దాన్ని ఎత్తుకుపోయారు రకరకాలు చెప్పచ్చు 151 సీట్లు ఎటువంటి 151 సీట్లు మళ్ళీ ఓటు పర్సంటేజ్ 51% ఎగనెస్ట్ రూలింగ్ గవర్నమెంట్ అది 2019 ఎలక్షన్ జరిగినప్పుడు టీడీపీ రూలింగ్ గవర్నమెంట్ ఈయన అపోజిషన్లో ఉన్నాడు అపోజిషన్లో 23 మందిని ఆల్రెడీ ఎత్తుకుపోయారు సో మోరల్గా డౌన్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు మోరల్గా ఫిజికల్గా ఎమోషనల్గా ఫైనాన్షియల్గా కేసు క్రిమినల్ కేసుల విషయంలో కూడా ఒక మనిషి తట్టుకోలేని పరిస్థితికి తీసుకెళ్ళిపోయారు అయినా 19లో ఈయన ఓడిపోతాడు ఇక ఎట్టి పరిస్థితుల్లో మనం ఆయన అన్నీ చేసాం అనుకున్నాడు చంద్రబాబు గారు మరి ఎట్లా లేచాడో మరి ఎట్లా ఏందో ఏంటో ప్రజలు ఎంత సపోర్ట్ ఇచ్చినప్పటికీ తల దిమ్మిక్కిపోయిందండి ఆ తల దిమ్మెక్కిన ఆ షాక్ నుంచి తేరుకోలేక జరుగుతున్న అసెంబ్లీలో కౌన్సిల్లో జరుగుతున్న వాగ్వాదాలుగా రణగడ జరుగుతుంది చూసారా ఆ షాక్ నుంచి తేరుకోలేక తట్టుకోలేక ఈ రకమైన పిచ్చి పిచ్చి ఎక్కడ వేస్తున్నారు నా ఉద్దేశం కౌన్సిల్ కానీ అసెంబ్లీలు కానీ అంటే జగన్ ప్రోక్ చేస్తున్నారు జగన్ చేతిలో ఘోరం ఓటం పాలేమని చెప్పి ఒక బాధతో అక్కస్తో ఈ రక్ష చేస్తున్నారు అక్కస్తో ఉక్రోషం ఉక్రోషం ఇది సభా సజావుగా జరగకూడదు ఏదో రకంగా వాళ్ళని చేయాలి ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేరండి ఎప్పటికి కూడా ఇప్పుడు మొన్న కాకినాడలో డిఆర్సి సమావేశం జరిగింది సార్ డిఆర్సి సమావేశంలో అధికార పార్టీ నేతలైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే దారుంపు చంద్రశేఖర్ రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులైన పిల్లి సుభాష్ చంద్రబోస్ మంచి కూడా చాలా అసభ్య పదార్థాలతో వాదన తెగడం జరిగింది ఘర్షణ స్వల్పపాటి వివాదం చోటు చేసుకుంది సార్ దాన్ని ఏమంటారు సార్ చక్కటి ఉదాహరణ చెప్పారు మీరు యాక్చువల్గా చూస్తే మనం ఒకే పార్టీ వాళ్ళు ఇద్దరు ఏంటి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు కరెక్ట్ కాదు కదా అనేది ఒక డిసిప్లిన్ అంటాం కానీ ప్రజాస్వామ్యం తప్పండి అది ఏ పార్టీలో అయినా సరే సొంత పార్టీ వాళ్ళు కూడా ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుని ఒకళ్ళ యొక్క పద్ధతిని ఒకళ్ళు విమర్శించే స్థాయికి వెళ్ళిందంటే అది మెచ్యూర్డ్ డెమోక్రసీ లెక్క అంటే ఎంత గొడవ పెట్టుకుంటే మంచిదంటారు ఎంత ఎంత అది అది చేసిన పాయింట్ ఎత్తాడు అక్కడ మీరు ల్యాండ్ అలాట్మెంట్లు అది ఊరికే నువ్వు పర్సనల్గా నువ్వు నిన్ను కొడతాను తిడతా అలా కాదు మీరు పాయింట్ మిస్ అయ్యారు అక్కడ బోస్ గారు ఒక పాయింట్ ఎత్తాడు ఇళ్ల విషయంలో అలాట్మెంట్లో ఇలా జరుగుతుందని ఎత్తాడు అవినీతి జరిగిందని చెప్పి ఆరంభిస్తున్నాడు ఆయన అది అంటున్నారు ప్రజలు అని చెప్తున్నాడు దానికి చంద్రశేఖర రెడ్డి గారు జవాబు చెప్పారు సో ఇది మెచ్యూర్ డెమోక్రసీ అనుకుంటాను నేను ఎప్పుడైనా సరే డెమోక్రసీ ఏంటండి పీపుల్ పార్టిసిపేషన్ డిసెన్స్ డిసెన్స్ అంటే రకరకాల అభిప్రాయాలు రావడం డెమోక్రసీ అభిప్రాయాలు రావచ్చు కానీ అసభ్య పదాలతో బూతులతో మాట్లాడుకోవడం అది మన సమాజానికి ఏ విధంగా మెసేజ్ అది ఒక ఫ్యామిలీ అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ లాగా ఒక ఫ్యామిలీ అండి అది ఫ్యామిలీ అనదమ్ములు తిట్టుకుంటారండి ఈ మధ్యలో అది ఏ పెద్ద ఇదేమండి అది పెద్ద విషయం ఓకే సార్ పాయింట్ వచ్చింది కదా మనకి ల్యాండ్ అలాట్మెంట్లో జరిగింది అనేది ఒక పాయింట్ వచ్చింది అని సరిదిద్దుకున్నాడు ఇద్దరు చక్కగా కలుసుకున్నారు అన్నదమ్ములు తగల సరిపోయింది సార్ మీరు ఎంబీబీఎస్ చదివి ప్రభుత్వ వైద్యుడిగా పనిచేయడం జరిగింది దాన్ని రిజైన్ చేసి తర్వాత సివిల్స్లో ఐఆర్ఎస్ కమిషనర్ కింద పనిచేయడం జరిగింది బ్యూరోక్రాట్గా దాన్ని రిజైన్ చేసి మళ్ళీ రాజకీయాల్లో రావడం జరిగింది అసలు ఎందుకు అంటే మీకు పొంతన మీ రాజకీయ మీ కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ సంబంధం లేదు కానీ రాజకీయాలు రావడం గల కారణం ఏంటి సార్ రాజకీయం అన్నది పెద్ద అది ఒక చిత్రమైన సంస్థ ఏదో చంద్రమండలం గెలిపినట్టు ఫీల్ అవుతున్నారు మనం ఇండియాలోనే ప్రజాస్వామ్యంలోనే ప్రజలు ఎన్నుకునే చోటకే వచ్చాను కదా ఇది కూడా ఒక ఉద్యోగులా చేద్దామనే ఉద్దేశమే ఒక ఉద్యోగులా చేస్తూ ప్రజలకు సేవ చేయడానికి దగ్గరగా ఉండొచ్చేమో నాకు తెలియదు రాజకీయం ఎంటర్ అయినప్పుడు మీరు చెప్పినట్టుగా నా నిజంగానే తెలియదు రాజకీయం అంటే ఏంటి
ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలకు సేవ చేయొచ్చు. ఎందుకంటే బ్యూరోక్రెట్గా చూసా, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా మా కొలీగ్స్ ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు పనిచేస్తున్నప్పుడు చూసా. కొన్ని సహాయం అడిగినప్పుడు కొంతవరకు చేసేవాళ్ళు, మిగతాది నా వల్ల కాదురా చెప్పేవాళ్ళు. ఇది ఎలా వద్దురా పని అంటే, అది ల్యాండ్, అది ల్యాండ్ అలాట్మెంట్ కానీ, జాబ్ క్రియేషన్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూలు కానీ, పవర్టీ విషయాలు కానీ, రాజకీయమైన సమస్యకే దాని దగ్గర కీ ఉంటుంది అన్నది ఒక కంక్లూషన్. సో అటువంటి రాజకీయానికి వెళ్దాం అన్నట్టుగా పాలిటిక్స్ అనేది పార్ట్ ఆఫ్ డెమోక్రసీ, పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ లైఫ్. అంటే ప్రభుత్వ అధికారిగా ఏం చేయలేం, రాజకీయాలు అయితే ఏదైనా ప్రజాసేవ చేయగలని ఉద్దేశం సార్? ఎస్. అంటే అధికారులుగా మనం ఏం చేయలేము అంటారు? అధికారంగా ఎవరు చేయలేరు. అధికారం అన్నది ఒక సర్వెంట్, గవర్నమెంట్ సర్వెంట్. గవర్నమెంట్ పాలసీలను ఇంప్లిమెంట్ చేసే అతను గవర్నమెంట్ అధికారి. గవర్నమెంట్ పాలసీలు క్రియేట్ చేసేది పాలిటిక్స్. సార్, మీరు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి టికెట్, ఎంపీకి టికెట్ తీసుకురావడం జరిగింది. ఆ టికెట్ మీకు కేటాయించడంలో ప్రముఖంగా రిలయన్స్ సంస్థ రికమెండ్ చేయడం జరిగిందని చెప్పి ప్రధాన ఆరోపణ ఇప్పటికీ ప్రచారం జోరుగా సాగుతుంది సార్. మీ ఎన్నికల విజయం కూడా మేము ఖర్చు పెట్టింది కూడా, డబ్బులు కూడా వాళ్ళే బ్యాక్ బోన్ అని చెప్తే అది ఎంతవరకు నిజం? నేను పోటీ చేసింది సైకిల్ గుర్తు, పార్టీ ఏమో తెలుగుదేశం పార్టీ, రిలయన్స్ పార్టీ లేదు అక్కడ, రిలయన్స్ క్యాండిడేట్ని పెట్టలేదు. మరి ఈ రకమైన అలిగేషన్స్ మరి రిలయన్స్ నుంచి ఎలా పోటీ చేస్తానో మీ దగ్గర ఆధారాలు నుండి చెప్పండి. అదే మొత్తం మీ అమలాపురం నియోజక ప్రజలందరూ కూడా పోటీకి వస్తుంది సార్, అది మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. నాకు తెలుసు అండి రిలయన్స్, అది రిలయన్స్ అని గుర్తించారంటే అది గొప్ప అనుకున్నాను నేను ఫస్ట్లో. రిలయన్స్ వాళ్ళు గుర్తించి ఇప్పుడు మొన్న వచ్చారండి రిలయన్స్ నుంచి అంబానీ గారు వాళ్ళు అందరూ వచ్చి జగన్ గారిని కలిసి వెళ్ళారండి. అది ఎంత పెద్ద పెద్ద గొప్ప విషయం అండి. నా కోసం చిన్న ఉద్యోగస్తుంది నేను, దట్టు ఓ దళిత కుటుంబంలో పుట్ట, సామాన్య జీవితం గడుపుతున్న ఒక చిన్న ఆఫీసర్, వాళ్ళ దృష్టిలో ఎంతండి అది? అటువంటి అతన్ని రిలయన్స్ లాంటి ఒక ఇంటర్నేషనల్, ఏది మన ఫోర్బ్స్ లిస్టులో ముఖేష్ అంబానీ గారు కోటీశ్వర్ లిస్టులో ఉన్న ఆయన నన్ను ఎంకరేజ్ చేసి నా కోసం ఆయన ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టాడంటే నాలో చాలా మెరిట్ ఉండాలి. అంటే సత్సంబంధం లేవా సార్ మీ ఇద్దరికి? నేను కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్లో పనిచేశానండి, రిలయన్స్ ఒక ఎస్ఎస్సి అండి. రిలయన్స్ మా దగ్గర ఉన్నప్పుడు ఎల్టీ అని ఉంది, లార్జ్ ట్యాక్స్ పేర్ యూనిట్ అని బొంబాయిలో ఉండేదండి. నేను పనిచేసిందేమో విశాఖపట్నంలో. మరి ఆయనకి నాకు ఎస్ఎస్సి డిపార్ట్మెంటల్ రిలేషన్ తప్ప ఏ ఎస్ఎస్సి కూడా అంటే ట్యాక్స్ పే చేసి ఎవరైనా సరే ఆఫీసర్ని భుజమో వేసుకుని తిరిగే ప్రసక్తి ఉండదండి. అది మరి వేసుకుని తిరిగాడంటే నా గొప్పతనం అని ఒప్పుకుంటాను నేను. ఒకళ్ళు నిజంగా అది కరెక్ట్ అయి ఉంటే అది నా గొప్పతనం. అది అమలాపురం ఎంపీగా మీరు పనిచేసిన కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి చేసిన చెప్పుకోదగ్గ నిధులు తెచ్చిన నిధులు ఏంటి సార్, అభివృద్ధి పనులు ఏంటి సార్? ఈ విషయానికి వస్తే నేను నిజంగా నేను స్వార్థంగా మాట్లాడతానండి. అంటే అంటే మీరు ఎప్పుడు స్వార్థంగా మాట్లాడతారు సార్, ముక్కుసూటిగా మాట్లాడతారు. ప్రేక్షకులు కూడా అదే అనుకుంటున్నారు, బండ్రులు రవీంద్రబాబు గారు ఏం మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడతారని చెప్పి. ఆ విధంగా కూడా ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడండి సార్. ఇప్పుడు స్వార్థం ఎందుకన్నానంటే వర్డ్ సెల్ఫ్ కొడతాను ఇప్పుడు నేను. అది మీకు సెల్ఫ్ అనిపించవచ్చు కానీ నేను చెప్పింది మీరు వెరిఫై చేస్తే కరెక్ట్. అది ఇండియాలో 2016 లోక్సభ స్టార్ట్ అయింది, 19 అయిపోయింది. ఈ 5 సంవత్సరాలు కూడా బీజేపీ ప్రధానమంత్రిగా ఉన్నారు, రకరకాల స్టేట్లు, రకరకాల పార్టీస్ ఎన్డీఏ పార్ట్నర్గా ఉన్నారు, దానిలో మనం పార్ట్నర్. సో కొన్ని ఫండ్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నిలబడాల్సి వస్తుంది. అలాగే కోనసీమ రైల్వే ఉన్నది, కోటిపల్లి నుంచి నరసాపురం ఉన్నది, ఒక చిరకాల కోరిక, బాలయ్య గారికి కోరిక, ఆ ప్రజల కోరిక, ఒక 15-20 లక్షల మంది కోరిక. అది అన్ని చిన్న చిన్న ఐలాండ్స్ కాబట్టి రైల్వే ఉండాలన్నది చిరకాల కోరిక. నీటి కూడా అవసరం కూడా చాలా అవసరం. సో అది నన్ను అడిగేవారు చాలామంది, నాకు కూడా అర్థమైంది. నేను ఎక్కడైతే ఎంపీగా ఎప్పుడైతే పోటీ చేశానో రైల్వే అన్నది బిగ్ సెంటిమెంట్, అది ఉపయోగపడుతుంది డెఫినెట్గా, ఎకనామిక్గా సోషల్గా పనిచేస్తుంది, కనెక్టివిటీకి ఉపయోగపడ్డది కాకుండా సెంటిమెంట్ కూడా బాగా ఎక్కువైపోయింది. అది బాలయ్య గారు కంప్లీట్ చేయలేకపోయారు, దీన్ని ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో నేను దాన్ని పట్టుకుని రైల్వే సాధించానండి. ఇది డెఫినెట్గా ఇది నా పర్సనల్ అచీవ్మెంట్గా చెప్పగలను ఈరోజు. ఎందుకంటే ఆ రోజుల్లో టీడీపీ తరఫున ఎన్డీఏ పార్ట్నర్ అయినా సరే ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు కానీ టీడీపీ పార్టీ తరఫున కానీ యాజ్ ఎన్డీఏ పార్ట్నర్ కానీ మాకు కోటిపల్లి నర్సాపురం రైల్వే కావాలి అని అడిగిన డిమాండ్ ఎక్కడ లేదు. నేను ఒక్కడనే నా సొంతగా స్వశక్తిగా సాధించింది ఏకైక ఇటువంటి విజయము ఈ సాధించింది ఎక్కడ జరగలేదండి ఇండియాలో. గత ఎంపీలు మీ ముందర పనిచేసిన ఎంపీలు ఎవరు కూడా గత ఎంపీలే కాదండి, ఇండియాలో ఎక్కడ జరగలేదు.
ఇండియాలో ఎంపీ పార్టీకి సంబంధం లేకోకుండా ఒక 2000 కోట్ల ప్రాజెక్ట్ మొత్తం 300 తీసుకొచ్చారు సార్ మూడు గౌతమి వశిష్ట వైనతే ఒకటేమో 3.5 ఒకటేమో 1.8 ఒకటి 1.5 మొత్తం ఇన్ని కలిపి ప్లస్ 60 డబ్బులు చిన్న చిన్న బ్రిడ్జిలు ఉన్నాయి 2000 కోట్లు సార్ మొత్తం కలిపి 1415 కోట్లు 2014-15 ఎస్టిమేషన్ లో ఇప్పుడు ఆల్మోస్ట్ 2000 కోట్లు దాకా వచ్చేస్తుందండి అది మొత్తం శాంక్షన్ చేయించానండి శాంక్షన్ చేయించాను ఆల్మోస్ట్ పిల్లర్లు అయిపోయాయండి పిల్లర్స్ అయిపోయాయి జస్ట్ పైన గ్రిడ్ లేసుకుంటా రైల్ లేసుకుంటా ట్రాక్ లేసుకుంటా వెళ్ళిపోతాం అయితే ఈ నిదులు మీరు పెద్ద అచీవ్‌మెంట్ అని మీరు చెప్తున్నారు సాధించడంలో కానీ కోటిపల్లి రైల్వే లైన్ సాధన సమితి అదే కాన్సమ రైల్వే సాధన సమితి ఏమంటున్నారంటే మేము సాధించాం అది ఎంపీ గారు ప్రమేయం ఏమీ లేదని చాలా స్పష్టంగా ఇప్పటికి కూడా వాళ్ళు అదే చెప్తున్నారు సార్ ఎందుకు అలాగా వాళ్ళు అంత ప్రచారం చేసుకుంటున్నారు ఫెయిల్యూర్ అన్నది ఆర్ఫన్ అండి సక్సెస్ అన్నది చాలా మంది వచ్చి క్లెయిమ్ చేస్తారు ఒకసారి సక్సెస్ అవగానే ఇది నా వల్ల సక్సెస్ అయింది ఇది నా వల్ల సక్సెస్ అయింది నా వల్ల సపోజ్ ఫెయిల్ అయ్యి ఉంటే నాకు సంబంధం లేదు నాకు వదిలేస్తారు ఫెయిల్యూర్ని సో ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆర్ఫన్ సో సక్సెస్ అయినప్పుడు జల్లగా అందరూ వచ్చి మనం చేస్తామండి ఇప్పుడు ఎవరు వచ్చి ఏమన్నా సరే నేనే చేశానండి నేనేం చెప్పానండి అది మీకు విజ్ఞతగా వదిలేస్తాను మీరు ఐదు పనిచేసిన ఎంపీగా పనిచేసిన కాలంలో నిధులు అంటే ఎంపీ నిధులు సంబంధించి పూర్తి స్థాయిలో వినియోగించలేదని చెప్పి కొన్ని శాంక్షన్ అవ్వలేదు శాంక్షన్ అయ్యి మధ్యలో పనులు నిలిచిపోయినాయి మీరు పట్టించుకోలేదని చెప్పి ప్రధాన ఆరోపణ వినిపిస్తుంది ఇది ఆరోపణ కాదండి ఇది మీకు ఎవరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జిల్లా మొత్తంలో ఎక్కువ ఖర్చు పెట్టింది నేనే నేను అదే కాకుండా 25 కోట్లు అంటే 5 సంవత్సరాలు 5 కోట్లు చొప్పున 25 కోట్లు కాకుండా హర్ష కుమార్ ఖర్చు పెట్టకుండా చాలామంది చాలా డబ్బులు వదిలేసి వెళ్ళిపోయాడు అది కూడా ఖర్చు పెట్టాను ఆ తర్వాత ప్రతిపాదించారు కొన్ని అవ్వలేదన్నది అంటున్నారు మీకు ఇన్ఫర్మేషన్ రాంగ్ అది మనం ఎప్పుడైనా సరే ఎంపీ లేడ్ సార్ అది ఎంపీ మనం శాంక్షన్ చేసే పవర్స్ ఉన్నాం మన దగ్గర ప్రపోజల్ పంపిస్తాం శాంక్షన్ చేసేది జిల్లా కలెక్టర్ చేసి దాన్ని గ్రౌండింగ్ చేసే బాధ్యత ఆఫీసర్స్ది నా దగ్గర పారాఫెర్నాలియా ఆఫీసు స్టాఫ్ అది ఏమి ఉండదు చేయడానికి ఇది కూడా చేయడానికి సో అది సిపిఓ అని ఇప్పుడు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటాడు అతను చేయాలి అతను ఒకసారి చేసినందుకు మేము సర్వీస్ ట్యాక్స్ కూడా కడతాం మేము కొద్ది గొప్ప వాళ్ళకి ప్రొఫెషనల్ ట్యాక్స్ అని వాళ్ళకి ఛార్జెస్ కొన్ని ఉంటాయి అది కూడా ఎంపీ లాడ్స్లో కట్ చేసేవాడు కట్ చేసిన తర్వాత కూడా ఎందుకు గవర్నమెంట్ చేయట్లేదు అడిగేవాడిని కూడా నేను చాలాసార్లు మెజారిటీ 25 క్రోర్స్ నా ఎంపీ లాడ్సే కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ అవి కూడా చాలా వరకు గ్రౌండ్ నుంచి చేయించాను నేను ఉండగా ఒకటే అరా మిగిలిపోయి ఉండొచ్చు ఒకటే అరాని మీరు బోధంతలో పెట్టి చూపిస్తున్నారేమో అంతకంతకుమించి నాకు తెలిసిందే కాదు ఒకటే అరా మేబీ 50 లాక్స్ కూడా గ్రౌండ్ అయ్యి ఉండకపోవచ్చు నేను ఎంపీగా అయిపోయిన తర్వాతప్పటికీ ఒక 50-60 లాక్స్ మనకు వర్క్స్ స్టార్ట్ అవ్వలేదా అని చెప్పారు అవన్నీ ఇప్పుడు అయినాయి అవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేయించాను ఇప్పుడు మీరు అంటే అధికారం మారిన తర్వాత అయినా దానికి సంబంధం లేదు ఎంపీ లాడ్స్కి ఈ స్టేట్ గవర్నమెంట్ అధికారానికి ఏం సంబంధం లేదు అది ఎంపీలర్స్ వేర్ ఫండ్ అది అది ఫండ్ వచ్చింది ఆల్రెడీ ఉంది సిపో దగ్గర ఆ టైంలో ఎలక్షన్ కూడ రావడం వల్ల మరి దీనివల్ల అది వర్క్ స్టార్ట్ చేయలేదేమో ఇప్పుడు అన్నింటికి శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేశారు సో నాది 25 క్రోర్స్ మొత్తం యూటిలైజ్ అయినట్టు ప్లస్ సిఎస్ఆర్ అమౌంట్ కూడా చేసినట్టు మీరు అమలాపురం ఎంపీగా ఉన్నప్పుడు 5 ఏళ్ల కాలంలో కూడా ఎక్కడ కూడా మీరు అమలాపురం నియోజకవర్గం సంబంధించి గెస్ట్ ఎంపీగా గెస్ట్ ఆర్టిస్ట్గా వచ్చి వెళ్తున్నారు ఎక్కువ కాకినాడలో ఉంటారని చెప్పి ఒక ప్రధాన ఆరోపణ సార్ ఎందుకు అసలు మీరు కాకినాడ కేంద్రంగా ఎందుకు ఎంచుకున్నారు అసలు కాకినాడలో ఉండకూడదు ఢిల్లీలో ఉండాలండి ఎంపీ అంటే అమలాపురం ఉండడం అనేది అమలాపురం ఎంపీ అంటే ఢిల్లీ రావాలి సార్ అమలా ఇప్పుడు మీకు కావాల్సింది నేను నా యొక్క మొహం చూడటమా నా పనులు కావాలా మీకు ఎంపీగా ఎన్నుకున్నది ఎందుకు ఎన్నుకున్నారు మా ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న సమస్యలు దేశం లెవెల్లో స్టేట్ లెవెల్ కాకుండా సెంట్రల్ లెవెల్లో ఏదైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేయండి అనే ఉద్దేశంతో రాజ్యాంగంలో అరేంజ్ చేసిన అరేంజ్మెంట్ ఇది ఎమ్మెల్యే అన్న అతను లోకల్ సమస్యలు పట్టించుకొని స్టేట్ గవర్నమెంట్ తీసుకెళ్లి సీఎం రిజిస్టర్ చేయమని చెప్పింది రాజ్యాంగంలో చేసిన అరేంజ్మెంట్ కార్పొరేటర్ అంటే మున్సిపల్ కార్పొరేషన్లో వీధులు రోడ్లు లైట్లు డ్రైనేజీ కుక్కలు పందులు ఇవన్నీ తిరుగుతున్నట్టుగా వాళ్ళ గురించి పట్టించుకుంటారు సిస్టంలో ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఉంది కార్పొరేటర్కి ఒక రోల్ ఉంది సర్పంచ్కి ఒక రోల్ ఉంటుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ సో ఎంపీ అన్నవాడు నువ్వు గనవరలో ఉండాలి లక్వరలో ఉండాలి రాజోల్లో ఉండాలి పెద్దాపురంలో ఉండాలంటే మరి ఢిల్లీలో ఉండి పనులు ఎవరు చేస్తారని మరి సెక్రటేరియట్ ప్రధానమంత్రి ఆఫీసులు లోక్సభలు అన్నీ ఢిల్లీలో ఉన్నాయి కదా కమలాపురం లేవు కాకినాడలు కూడా లేవు అక్కడ ఉండాలి యాక్చువల్గా అందుకనే రాజ్యాంగ ప్రకారం కూడా ప్రతి ఎంపీకి బంగ్లా ఇస్తారు అక్కడ అవును అక్కడ ఉండమని మన రాష్ట్రం తరఫున ఎమ్మెల్యేలు యాజ్ పర్ అరేంజ్మెంట్ ఏంటంటే ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్లను కలిపి
సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్లి ప్రధానమంత్రి గారికి కానీ ఆ కేంద్ర మంత్రికి కానీ మనం చెప్పి పని చేయించుకోవాలి. ఆ రకంగా మా కార్యక్రమానికి సంబంధించి ఏ వర్క్ కూడా పెట్టుకుంటే చెప్పండి చెప్తా జవాబు. అంటే మెయిన్ ఏంటంటే మీరు అన్నట్టు ఢిల్లీలో ఉండాలంటున్నారు, కానీ ఢిల్లీలోనే ఉండాలి లేదా అమలాపురం కాకుండా కాకినాడలో ఉన్నారు ఏంటి సార్? అసలు కాకినాడ మన జిల్లాకి హెడ్ క్వార్టర్స్ కదండి, కాకినాడ దాటితే కాన్స్టిట్యూన్సీ కదండి మాది. కోరంగి చొల్లంగి దాటితే మొత్తం రామచంద్రాపురం అంటే ముమ్మడివరం మొత్తం పార్ట్ కదా. మీ కాన్స్టిట్యూన్సీకి బార్డర్ దగ్గరలో తీసుకున్నాను అంటారు. కాన్స్టిట్యూన్సీ బార్డర్లు తీసుకున్నానా, కాన్స్టిట్యూన్సీలో తీసుకున్నానా, దేశంలో ఉన్నానా, పాకిస్తాన్లో ఉన్నానా, అమెరికా వెళ్తున్నానా, లండన్ వెళ్తున్నానా, ఇవన్నీ మీకు అంశాలు లేక అడుగుతున్న క్వశ్చన్లు తప్ప కరెక్ట్ అంశాలు ఉంటే నా యొక్క లోక్సభ స్థానానికి సంబంధించిన ప్రజా సంక్షేమాల గురించి మాట్లాడని చెప్పి మాట్లాడతాను సార్. మీరు కార్ ఎక్కి వెళ్తున్నారా, ఆటో ఎక్కి వెళ్తున్నారా, స్కూటర్ ఎక్కి వెళ్తున్నారా, ఈ అభిప్రాయం కూడా ప్రజల అభిప్రాయం ఉండొచ్చండి. మనం ప్రజల అభిప్రాయం ఉండొచ్చు, కానీ ప్రజలకు కావాల్సింది ఏంటంటే సమస్యలు పరిష్కరించడం. ఈయన కాకినాడ నుంచి వస్తున్నాడా లేకపోతే అమలాపురం చూస్తున్నాడా గన్నవరం చూస్తున్నాడా అనే పాయింటే కాదు, ఎక్కడి నుంచి వచ్చామని కాదు ఏం చేసామన్నది పాయింట్. సార్ ఓఎన్జీసీ సంబంధించి అప్పుడు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సంచలనమైన ఆరోపణలు చేస్తూ మీరు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అది ఇప్పుడు ఆ పోరాటం ఎంతవరకు వచ్చింది సార్? దాని మీద ఏదైనా విచారణ జరిగిందా లేకపోతే దాని ఆ నివేదిక ఏదైనా ఎంతవరకు వచ్చింది అన్నది మీరు చెప్పండి. ఓఎన్జీసీ మీద పోరాటం అండి, ఓఎన్జీసీ అసెట్ మేనేజర్ మీద అవినీతి ఆరోపణలు చేశారు, డిఎంఆర్ శాఖ మీద కూడా మీరు చేయడం జరిగింది సార్. దానికి సంబంధించి ఓఎన్జీసీ డిఎంఆర్ శాఖ కాదండి, ఓఎన్జీసీ యాజ్ ఏ హోల్ ఎలిగేషన్ చేశాను. ఎందుకంటే మీకు గుర్తుంది లేదా నగరంలో బ్లాస్ట్ అయింది. అది ఎందుకు బ్లాస్ట్ అయిందంటే ఓఎన్జీసీ అన్నది ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సంస్థ, కార్బన్ మోనాక్సైడు, హైడ్రోజన్ సల్ఫైడు, మీథేను, స్టీరిన్, బ్యూటిలిను రకరకాల కెమికల్స్ వస్తాయి. ఒక్కొక్క కెమికల్కి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది. మీథేన్ అనేది మన గ్యాస్, మన వాడే గ్యాస్, ఏది సిఎన్జీ న్యాచురల్ గ్యాస్ అనేది మీథేన్. బ్యూటిలిను స్టీరిన్ కలిపితే ఎల్పిజీ అవుద్ది, మన ఇంట్లో వాడుకునేది గ్యాస్ అవుద్ది. ఇక మిగిలిన పదార్థాలు ఏంటంటే హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రేట్ అంటే వాటర్. ఇవేంటంటే వాటర్తో ఇంటరాక్ట్ అయిపోయి కార్బన్ మోనాక్సైడ్ కార్బనిక్ యాసిడ్ అవుద్ది, హైడ్రోజన్ సల్ఫైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అవుద్ది. ఇప్పుడు గ్యాస్ని ఏం చేస్తారంటే పెద్ద పెద్ద పైపుల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు, ఎక్కడైతే వెల్స్ ఉన్నాయో అక్కడ నుంచి గ్యాస్ కలెక్ట్ చేసి అక్కడ నుంచి పైపుల్లో పంపిస్తూ ఉంటారు. ఇది జరిగే ప్రక్రియ. ఓజీస్ ఏం చేసిందంటే జనరల్గా ఏం చేయాలంటే గ్యాస్ రాగానే దానిలో వాటర్ తీసేయాలి, తీసేయకపోతే వద్ది. ఇప్పుడు చెప్పినట్టుగా కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్తో యాసిడ్ అయిపోయి ట్యూబులు పగిలిపోతాయి, రెస్ట్ పట్టేస్తాయి, తుప్పట్టేస్తుంది లోపల. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉండవలసిన లైఫ్ ఉండవలసిన పైపులు 15 ఇయర్స్ 20 ఇయర్స్లోనే పోతాయి. అలా జరిగింది నగరంలో, నగరంలో జరిగిన బ్లాస్టు ఆ రకంగా జరిగిన బ్లాస్టు. సో మీరు ఇంత నెగ్లిజెన్స్గా వాటర్ తీయకోకుండా పంపిస్తున్నారు, ఇది ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు మీరు, ఇది తప్పు అని చెప్పి ఫస్ట్ నగరం అయింది 2014లో జరిగింది బ్లాస్ట్. అప్పటి నుంచి కూడా ఈ తీర ప్రాంతాలకు కానీ కోనసీమకు కానీ ముఖ్యంగా ఓఎన్జీసీ వాళ్ళు కానీ పెద్దగా బెనిఫిట్ జరగట్లేదు సరిగదా. ప్రాణాపాయ పరిస్థితిలో చాలా అనిచ్చలమైన పరిస్థితిలో ప్రతిరోజు ప్రాణాలని గుప్పట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఎవరి వల్లది? ఓఎన్జీసీ వల్ల, నెగ్లిజెన్స్ వల్ల, వాళ్ళ యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల, వాళ్ళు ఒక హైడ్రేషన్ అన్న దాన్ని తీసే తీయకపోవడం వల్ల. సో దాన్ని గ్యాస్ డిహైడ్రేషన్ యూనిట్స్ అంటారు. అవి పెట్టి చివరికి ఊరుకోలేదు నేను, పెట్టేసినంతసేపు వాళ్ళు తిడుతూనే ఉన్నాను. అది 2 ఇయర్స్ పట్టింది. ఆ 2 ఇయర్స్లోనే బ్లాస్ట్ అయిపోయింది, ఇక్కడ బ్లాస్ట్ అయిపోయింది, చనిపోవడం జరిగింది కూడా. ఆ చనిపోయిన దానికి నేను వాళ్ళని ఎప్పటికి క్షమించను. ఓఎన్జీసీ వాళ్ళని కానీ గేలు వాళ్ళని కానీ ఎప్పటికీ క్షమించకూడదు. మనం చనిపోయారు, 19 మంది చనిపోయారు. అది కేవలం ఒక ఆ సంస్థ యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల. ఆ నిర్లక్ష్య ధోరణి గట్టిగా మాట్లాడాను. అంచేత మీరందరూ అనుకోవచ్చు ఈయన ఓఎన్జీసీతో ఏదో దెబ్బలాడుతున్నాడు, మీరు ఓటు వచ్చి మంచిదే కదా, మంచి విషయం కోసం కదా. మీరు మంచిది అంటున్నారు, చాలామంది డబ్బుల కోసం పోరాడని అంటున్నారు. వాళ్ళతో ఎక్కువగా దెబ్బలాడింది, ఈయన డబ్బులు ఇవ్వలేదు ఓఎన్జీసీ వాళ్ళని. ఒకటి సార్, పండులు రవీంద్ర బాబు ఎక్కడ కూడా అవినీతి పొందడం కానీ లేకపోతే ఏ చిన్న చిన్న పనుల విషయంలో కాంట్రాక్టుల దగ్గర డబ్బులు తీసుకున్నాయి ఎక్కడ ఆరోపణలు లేవు సార్. అదైతే వాస్తవం అందరికీ తెలిసింది, ఎందుకంటే మేము మీడియా మాకు అందరికీ తెలిసింది సార్. ఆ విషయంలో కోసం మీరు చేసింది మంచి పనే, కానీ అది ఇప్పుడు ఎంతవరకు వచ్చింది సార్? ఆ పోరాటం అనేది ఇప్పుడు దాని మీద ఏదైనా యాక్షన్ అయిపోయింది.
ఇప్పుడు మనకి పది గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్స్ ఉన్నాయండి, 10-12 ఉన్నాయి. ఒక్కొక్క జీడియు దాని గ్యాస్ డీహైడ్రేషన్ యూనిట్స్, అంటే గ్యాస్లో నుంచి వాటర్ తీసేసే యూనిట్స్ని జీడియు అంటాం. అవి 10 చోట్ల అక్కడ పెట్టించాం. ఒక్కొక్క 70 కోట్లు, ఎంతో 60 కోట్లు అనుకుంటా, మొత్తం కలిపి 600-700 కోట్లు ఓఎన్జీసీ కాస్ట్లో పెట్టించాను నేను. ఓఎన్జీసీ కొన్ని ప్రాఫిట్ వస్తుంది చూసారా, దానిలో డబుల్ పెట్టించాను. ఇప్పుడు అదేవిధంగా వాళ్ళలో ఓఎన్జీసీ సైట్ ఫిల్లింగ్ సంబంధించి అవినీతి జరిగిందని చెప్పి అక్కడ ఒక ఎమ్మెల్యే బినామీ సంస్థ కంపెనీ చేయడం జరిగింది. అదేవిధంగా అవినీతి పాల్పడిన మీరు పెట్రోల్ స్టాండింగ్ కంపెనీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది సార్. అది ఆ నివేదిక ఏమైంది సార్? ఎంక్వైరీ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవడం జరిగిందా, లేదా ఇంకా ముందు తీసుకెళ్లే పరిస్థితి లేదా? అది నేను చాలా పెద్ద ఇష్యూ చేశాను, దాన్ని నేనే కంప్లైంట్ ఇచ్చాను. అవును సార్, ఆ లోకల్ ప్రజాప్రతినిధులకి రకరకాలుగా కాంట్రాక్టర్లకి ఇది ఉందని చెప్పి నేనే ఓ రోజు వెళ్ళి ఇసుక లారీ కూడా సీజ్ చేశాను. ఆ మట్టి కూడా ఇల్లీగల్గా వచ్చిందని చెప్పి మైనింగ్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. ప్రజా పోరాటాలు అధికార పార్టీ నుండి చాలా చేశాను నేను. విపక్షం అని కానీ ఉద్యమం చేసిన ప్రజల కోసం, ప్రజలు పార్టీ పార్టీ పరంగా వెళ్ళలేదండి. ప్రజల సమస్య వచ్చినప్పటికీ ఒక సమస్యగా చూశాను తప్ప ఇది మన పార్టీకి ఇబ్బంది కలుగుతుందా లేదని ఆలోచించాలా, ప్రజలకు ఇబ్బంది ఉందా లేదా చూశాను, అంతే. ప్రజలకు ఇబ్బందిగా ఉంది అక్కడ ఇసుక తాబేయడం వల్ల, సాయిల్ ఎరోషన్ జరిగిపోయి సముద్రం ముందుకు వచ్చేసి ఊరు మూలమయ్యే పరిస్థితి వచ్చింది. ప్లస్ ఆ పక్కన ఓడల రేపు పక్కన గ్యాస్ సంబంధించిన ఆ యూనిట్ ఉంది, అది ఎప్పుడు పేలిపోద్దో ఏమైపోద్దో భయంగా భయాందోళనతో ఉన్నారు గ్రామస్తులు. నెమ్మది నెమ్మదిగా ఒక దాంతోపాటు సహజీవనం చేయటం అలవాటు చేసుకున్నారు. మరి తప్పదు కదండి, మరి గ్యాస్ ఏమో ఆయన దురదృష్టి సేవతో అదృష్ట సేవతో కోనసీమలోనే పడుతుంది అది. సో కోనసీమ ప్రజలు మరి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకుని సహజీవనం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రజలకి సిఎస్ఆర్ అమౌంట్ కానీ వాళ్ళకి రకరకాల రోడ్లు అని, వాటర్ అని, ఎడ్యుకేషన్ అని, స్కాలర్షిప్లు అని చేస్తుంటే బాగుండను, చేస్తున్నారు కొద్ది గొప్ప. పోరాటం లేదండి, వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే మేము తీసుకున్నానో నా వల్ల అని, అది ఇంత చెప్పారు కదా స్వార్థానికి వస్తానని, నా వల్లే అని అనుకుంటున్నాను. వాళ్ళు చాలా వరకు ఇటువంటి విషయాలు తగ్గించారు. ఇప్పుడు ఓడల రేవులో నాకు తెలిసి అన్నీ ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయాయి. అక్కడ ఉన్న ప్రజలు కూడా కొద్దో గొప్ప పర్లేదు, హ్యాపీగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎంపీగా టికెట్ తీసుకుని ఎంపీగా విజయం సాధించింది. అయితే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే చాలా ఇష్టం, చాలా అభిమానం, జగన్ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే చాలా అభిమానం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి మీరు పార్టీలో టీడీపీలో జాయిన్ అవుతున్నప్పుడు టికెట్ తీసుకుంటున్నప్పుడు మరి ఈ అభిమానం అప్పుడు తెలియదు సార్? పార్టీకి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్లోనే చేరదామన్నది ప్రయత్నం చేసేదా అన్నది కూడా రికార్డ్, అది ఒక వెరిఫైడ్ అది ఒక రికార్డ్. నేను ట్రై చేశాను, కుదరలేదు అప్పుడు. అంటే సీట్ ఇవ్వలేదు కాబట్టి, అక్కడ టికెట్ రాలేదు కాబట్టి టీడీపీలోకి వెళ్ళారు సార్? అనుకోవచ్చు. మీరు 4.5 సంవత్సరాల పాటు ఎంపీగా పనిచేసి దాదాపు ఎన్నికల ముందర 2-3 నెలల ముందర మీరు పార్టీ పదవికి, అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి ఎంపీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఎందుకు చేయడం జరిగింది సార్? మరి అది వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పుడు అదొక నిబంధన. పార్టీలో చేరడానికే మీరు పదవిని వదిలేశారు సార్? అంటే ఈ పార్టీలో చేరాలంటే అది వదులుకోవాలని నిబంధన అది. సో అది రిజైన్ చేయాల్సి వచ్చింది, చేయాలి. అది నైతికంగా కూడా కరెక్ట్ కూడా. ఏ పార్టీలో అయితే గెలిచానో ఆ పార్టీ రిజైన్ చేసి ఇంకో పార్టీలో చేరాలి. జగన్ గారు చెప్పేది కూడా అదే, నా ఉద్దేశం కూడా అది కరెక్ట్, అందుకని చేశాను రిజైన్. అంటే ప్రత్యేక హోదా కోసం నేను టీడీపీని వదులుతున్నానని చెప్పి మీరు ప్రకటించడం జరిగింది? టీడీపీ వదలడానికి ప్రత్యేక హోదా ఒక కారణం, ఇంకా రకరకాల కారణాలు చెప్పానండి. టీడీపీని ఎందుకు వదిలాను అన్న దాంట్లో టీడీపీ వదిలిన రోజులే చెప్పాను చాలా. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి 20 నెలలు అవుతుంది, దాని మీద ఊసే. ప్రత్యేక హోదా గురించి నేను టీడీపీ వదలలేదండి, ప్రత్యేక హోదా గురించి కాదు. నేను చెప్పేది ఏంటంటే టీడీపీ విధానాలు పేదలకి సరిగా లేవని చెప్పాను. పేదలకు సరిపడా నచ్చక మీరు పార్టీ నుంచి బయట విధి విధానాలు నచ్చలేదు నాకు. ఆయన ఎంతవరకు అమరావతి పోలవరం తర్వాత అక్కడ నాకు ఎందుకో క్లియర్గా ఈ రైల్వే ఎంత సాధించాను నేను, మన ఇండియా మొత్తం ఎవరు సాధించలేదు, సాధించాను. ఓఎన్జీసీ వాళ్ళు దెబ్బలాడాను, అచీవ్మెంట్ కూడా అంటున్నారు, అది అచీవ్మెంట్ కూడా ఎక్కడ జరగలేదు కూడా. తర్వాత నేషనల్ హైవే ఒకటి బైపాస్ చేయించాను నేను, ఓ 30 కిలోమీటర్స్. ఇన్ని చేసినా నాకు అసలు ఎక్కడ పబ్లిసిటీ లేదండి టీడీపీలో, ఎవరు చెప్పరా. కులతత్వం అనుకుంటున్నాను నేను, కులాన్ని బట్టి నన్ను పక్కన పెట్టేసారో అనిపించింది నాకు. ఈ పార్టీలో నేను ఎంత చేసినా సరే నాకు గుర్తింపు రాదు,
దానికి ఉదాహరణ కూడా చెప్పాను నేను. పార్లమెంటులో ఎన్నిసార్లు మాట్లాడినా సరే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అనర్గళంగా మాట్లాడే ఒక స్పీకర్ నేను. టీడీపీలో అందరికన్నా ఎక్కువ మాట్లాడేవాడిని. అది మీరు కావాలంటే ఫ్లోర్ లీడర్ తోట నరసింహ అని అడగవచ్చు. ఏ టాపిక్ అయినా సరే చదవకోకుండా ప్రిపేర్ అవ్వకుండా చూసి మాట్లాడేసేవాడిని. అటువంటి వాడిని నన్ను పక్కన పెట్టేసి గల్లా జయదేవ్ గారని లేకపోతే కేసీఆర్ నాన్నగారని పేపర్లు చూసి క్లాసులో స్టూడెంట్లు చదువుతున్నప్పుడు చదువుతుంటే అది హెడ్లైన్స్. అంటే కేవలం మీ కులాన్ని అంటే ఎస్సీ కులం కాబట్టి మిమ్మల్ని పైకి తీసుకురాలేదు, ఆ కమ్మ కులాన్ని కాబట్టి వాళ్ళని పైకి తీసుకొచ్చారని చెప్పి ఆరోపిస్తారా? నాకైతే నాకు సరే గుర్తింపు అవ్వలేదు అనిపించిందండి. డెఫినెట్గా మన కులాలతో కులాలు ఇండియాలో ఎప్పటి నుంచి ఉన్నాయి కదండి. ఇప్పుడు అంబేద్కర్గా తప్పలేదు ఆ బాధ, కులం మీద విభేదాలు రావడం వల్ల అంబేద్కర్గా తప్పలేదు. నాది మీరు అంత కష్టపడి చేసిన పనితీని కూడా గుర్తించలేదు చంద్రబాబు. గుర్తించలేదు. ఉదాహరణ చెప్పాలంటే రైల్వే లైన్ శాంక్షన్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి అమలాపురంలో ఒకసారి మన కాట్రన్ కొండ దగ్గర చిన్న పెద్ద సభ జరిగింది, పెద్ద సభ జరిగింది. అప్పుడు చంద్రబాబు గారు వచ్చారు. సో రైల్వే గురించి చెప్తారని మేము కూడా చాలామందికి ఆఫీసర్లు కలిగి రైల్వే గురించి చెప్పించండి, రైల్వే వచ్చింది ఏరియాలో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత ఈ వాటర్ సమస్య ఒకటి ఉంది, కొబ్బరి ఒక టైప్ ఆఫ్ పెస్ట్. ఆయన చంద్రబాబు గారు మాట్లాడుతూ సింగపూర్లో ఇలా ఉంటారు, చైనాలో ఎట్లా ఉంటారు, జపాన్లో ఎట్లా ఉంటుంది, కొరియా ఎలాగా ఉంటుంది, ఇది మాట్లాడాడండి. ఇది ఇక్కడ దాకా వచ్చి కనీసం మన లోకల్ ఎంపీ సొంత ఎంపీ మనం ఎప్పటి నుంచి అనుకున్న కోరిక ఈ రైల్వే చేశాము అన్న మాట చెప్పలేదు ఆయన. మీరు చేసిన ఆయనకి ఆ పార్టీకే కదా సార్ అది గొప్పతనం. మరి ఎందుకు చెప్పలేదండి? గల్లా జయదేవ్ గారు చక్కగా ప్రధానమంత్రి నిలదీసి అడిగాడని అది చెప్తున్నాడండి. అంటే ఆయన చౌదరి కాబట్టి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందంట. మరి ఇటువంటి జరుగుతున్నప్పుడు ఆ ఫీలింగ్ న్యాచురల్గా వస్తుంది. ఇప్పుడు చేయలేదు పని చేయలేదు ఇడేం చేయకోకుండా నువ్వు ఎస్సీ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాలా అన్నది అది వేరే పాయింట్. నేను పని చేసాను చెప్తున్నానే, నేను పని చేశాను నాలాగే ఎవరు చేయలేదు కూడా చెప్తున్నాను. నాలాగా నా ముందు ఎక్కడ కూడా చేయలేదు, ఇండియాలో కూడా ఎవరు చేయలేదు ఏ విషయంలో అయినా సరే. కష్టం గుర్తించలేదు. గుర్తించలేదు మేబీ ఎస్సీని అవ్వడం వల్ల ఆ రకమైన ఉందేమని ఆ పార్టీలో అనిపించింది నాకు. నేను ఇదే చెప్పాను ఆ రోజు పార్టీ వదిలేసినప్పుడు కూడా ఇదే పాయింట్ చెప్పాను. అంతేగాని ప్రత్యేక హోదా గురించి అన్నది నేను ఎప్పుడు చెప్పలేను. అదేవిధంగా సార్ ఇప్పుడు టీడీపీలో కులాలు సంబంధించిన ముందు అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుల ప్రాధాన్యత లేదంటారా? నాకు తెలిసి లేదండి. అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ చాలా స్పష్టంగా ఈ మధ్యకాలంలో చాలా గట్టిగా కూడా చెప్తున్నారు, వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ అయిన తర్వాత దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, తప్పుడు కేసులు అక్రమ కేసులు బనేస్తున్నారని చెప్పి పదే పదే ఆరోపిస్తున్నారు సార్. దాని వెళ్ళి కారణం హర్ష్ కుమార్ పాపం ఏంటో కొద్దిగా ఈ మధ్య కొద్దిగా మరి ఏ ఓ ఏజ్ వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందో తెలియదు కానీ చరిత్ర మర్చిపోడు పాపం. దళితుల మీద అత్యాచారాలు ఎక్కువైందని ఈ మధ్య అంటున్నాడు ఆయన చరిత్ర తెలుసా? 2000 సంవత్సరాల నుంచి జరుగుతున్న దళిత అత్యాచారాలు మోతికి ముంత, నోతికి మూతికి ముంత, వెనకాల తాటాకు గంట కొట్టుకుంటూ ఊరవతలు పెట్టారు ఎస్సీస్ని. ఇప్పటికి కూడా ఎస్సీలు అంటే ఎవరైనా పెళ్ళిస్తారా? పిల్లల్ని పెళ్ళికి ఇస్తారా? ఎస్సీలు అంటే ఇల్లు ఇస్తారా? ఎస్సీలు గుళ్ళోకి వెళ్ళిస్తారా? ఎస్సీలని గుళ్ళో పూజారి కింద ఏర్పాటు చేస్తారా? వాటర్ తాగనిస్తారా? ఫ్రీగా తిరగనిస్తారా ఎస్సీల్ని? ఎప్పటిదండి ఈ ఆచారాలు, దురాచారాలు, అస్పృశ్యత, ఈ అత్యాచారాలు అన్నది ఎస్సీల మీద ఎప్పటి నుంచి ఉంది? ఇది వేదాల దగ్గర నుంచి ఉంది. ఉంది సార్, కానీ ఇప్పుడు జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా దాడులు అంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అది ఎందుకంటే ఎస్సీస్కి ఒక ఫీలింగ్ వచ్చిందండి, జగన్ గారి ప్రభుత్వం ఎస్సీ ప్రభుత్వం అనేది ఒక టాక్, ఎస్సీల వల్ల గెలిచాడు అనేది పెద్ద టాక్. అది మీకు కూడా తెలుసు ఉండదు డేటా. అవును, హర్ష్ కుమార్ గారు కూడా సేమ్ అదే చెప్పి 98% ఎస్సీలు ఓటేశారు. సో వేసిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఇది మా ప్రభుత్వం అని చెప్పి రొమ్ము తీసుకుని బయటకు వస్తున్నారండి. ఎప్పుడైతే ఒక దానికి రెమెడీ ఉందని తెలిస్తే దాని గురించి ఎక్కువ పట్టించుకోవండి. సపోజ్ వైరస్ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిందని చెప్పండి, ఒక్కడ మాస్క్ వేసుకోండి, తీసేస్తారు మాస్క్, ఆ వస్తే చూసుకుందా లే. అలాగా ఎస్సీ ఎస్టీ అట్లు ఎందుకు ఎక్కువైపోయినాయి అనిపిస్తుందంటే ఆయనకి ఎస్సీలు ఎదురు తిరుగుతున్నారండి. నేను చోట్ల హర్ష్ కుమార్కి ఎదురు తిరుగుతున్నారు సార్, ఎస్సీలకి అట్రాసిటీస్కి అట్రాసిటీ ఎట్లయినా అత్యాచారాలు జరుగుతుంటే ఎదురు తిరుగుతున్నారు. ఎదురు తిరగడంలో కేసు రిజిస్టర్ అవుతుంది,
దానికి పాప అమాయకంగా నర్సింహ కుమార్ గారు చరిత్ర మొత్తం వదిలిపోయి అంతా వదిలేసేసి బీజేపీ పాలిత ప్రాంతాల్లో విపరీతంగా జరుగుతున్నాయి, రకరకాలుగా దాడులు జరుగుతున్నాయి. దాడులు కొత్త కాదండి, దాడులు ఆంధ్రాలో చంద్రబాబు టైంలో కానీ కాంగ్రెస్ టైంలో కానీ అసలు ఒక ప్రభుత్వంతో లింక్ పెట్టకూడదండి. ఇది ఎస్సీ అన్నది సమస్య అన్నది ఒక పెద్ద సమస్య, సాంఘిక సమస్య, సంబంధం లేదు అసలు. అది ఇది సాంఘిక సమస్య, సాంఘిక దురాచారం. ఇది దాన్ని ప్రభుత్వంతో లింక్ పెట్టి దురాచారాలు అవుతాయి అన్నది చాలా చౌకబారు రాజకీయం అండి. అంటే ప్రభుత్వం అరికట్టాలి కదా అని చెప్పి సార్. అదే అరికట్టాలంటే ఎక్కడ పడితే అక్కడ అంటే కౌంటర్ అటాకలు ఇస్తున్నారు. అరికట్టడం అంటే పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు, రకరకాల చట్టాలు తెచ్చారు, చేస్తున్నారు. సంఘం మారాలండి. అంటే జడ్జి రామకృష్ణ అతను ఒక దళిత అధికారి, అతని మీద కూడా అక్రమ కేసు బనాయించడం జరిగింది. అతను కూడా వేధింపులు గురి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అని చెప్పి చెప్పడం జరిగింది. అతను జడ్జిగా చూడాలి, అతను కులాలు ఆపాదించొద్దు. కొంతమందికి క్రిమినల్ మెంటాలిటీస్ ఉంటాయి, కొంతమంది మైండ్ సిక్నెస్ మైండ్ ఉంటుంది. ఆ సిక్నెస్ ఉన్నవాడిని ఆ సిక్గా చూడాలి తప్ప కులానికి ఆపాదించకూడదు. ఒక విషయం జరిగింది అనుకోండి, ఆ విషయానికి ఆ విషయం క్రైమ్గా చూడాలి తప్ప కులాన్ని పెట్టి మాట్లాడామనుకోండి, ఇక ప్రతీది కులపరం అయిపోయింది. ఆల్రెడీ ఇండియాలో వేల మంది కులాలు ఉన్నాయండి, ఒక కొన్ని వేలు జాతులు ఉన్నాయండి. ఈ రకమైన కులాలు యాంగిల్ పెట్టి ప్రతి యాక్ట్కి ప్రతి దానికి కులం పెట్టి చూస్తే ఇంక ఎక్కడండి వెళ్ళేది. ఇది దీనికి దేర్ ఇస్ నో ఎండ్, ఎండ లేదు. ఇంకా కులాలు పోవాలి అంతే. అంటే జడ్జి రామకృష్ణ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ మంత్రి చేసిన ప్రవర్తన లేకపోతే ఇబ్బందులు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అతనికి చేసిన ఆ టైంకి అది అక్కడ కరెక్ట్ జస్టిఫైడ్, ఇంకా ముందు ఒక స్టెప్ ముందుకు వెళ్తాను నేను. సుధాకర్ డాక్టర్ సుధాకర్ ఉన్నారు, ఆయన కూడా ఎస్సీ కాబట్టి అతను ఒక మెంటల్ పేషెంట్ డాక్టర్ సుధాకర్. సో కొన్ని కొన్ని డిజార్డర్స్ ఉన్నప్పుడు కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారండి, పిచ్చి పనులు చేస్తారండి. ఆ పిచ్చి పని చేసినప్పుడు ఎవడో జల్లి అంటే పట్టుకుని ఎరా వదిరా లాగుతాడండి. ఆ ఎస్సీని కాబట్టి నా లాగా అంటారా? దాన్ని ప్రభుత్వం మీద అపాదిస్తున్నారంటారా? అదే దానికి అలా ఈ రాజకీయం చేసేటప్పుడు కూడా ఒక మంచి సమస్య మంచి యాంగిల్లో పట్టుకుని హర్షకుమార్ లాంటి ఎస్పెషల్లీ రెండు సార్లు ఎంపీ చేసిన ఆయన కులాల మీద ఎక్కువగా మాట్లాడుకోకుండా కులాల గురించి తెలుసుకోవడం మంచిదని నా యొక్క సలహా. సార్ జేడి లక్ష్మీనారాయణ సిపిఐ మాజీ డైరెక్టర్తో మీకు పరిచయం ఉందా సార్? అతను ఫెలో బ్యూరోక్రాట్, మహారాష్ట్ర క్యాడర్, ఐపీఎస్ ఆఫీసర్ బ్యూరోక్రాట్ కాబట్టి ఇద్దరు కలిసిన సందర్భాలు గతంలో లేదు. లేదు నాకు తెలుసు అంతే, ఫంక్షన్ కాబట్టి పోలీస్ సిస్టమ్ తెలుసు. నేను కూడా ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఏఎస్ అన్నీ ఒకటే కాబట్టి తెలుసు. అంటే ఆయన అవినీతి పరుడు, మంచివాడు కాదని చెప్పి మీరు ఆరోపణ చేయడం జరిగింది. చేశాను. ఆ ఆరోపణలు ఎంతవరకు నిజం అంటారు? అది మీరే చూసుకోవాలి. అంటే ఆరోపించింది మీరు కదా సార్? నేను ఆరోపించాను, అది వెరిఫై చేయాల్సింది మీరు. ఎందుకంటే కేవలం మీరు గత 5 ఏళ్ల కాలంలో ఎంపీ కింద ఉన్నప్పుడు ఈ జేడీ లక్ష్మీనారాయణ మీద మీరు ఆరోపణలు చేయలేదు, ఇప్పుడు మళ్ళీ ఈ 2 ఏళ్ల కాలంలో ఆరోపణలు చేయడం జరుగుతుంది. అంటే జగన్ మెప్పు కోసం చేస్తున్నారు. జేడీ లక్ష్మీనారాయణ మీద నేను యాజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ క్రిటిసైజ్ చేయడం అన్నది అసలు క్వశ్చన్ లేదు, ఆ ప్రశ్న రాదు అసలు. జేడీ లక్ష్మీనారాయణ జాయింట్ డైరెక్టర్, అసలు పేరు అతని పేరు జేడీ లక్ష్మీనారాయణ కాదు ఫస్ట్ పాయింట్. ఆయన ఏదో ఇంకో పేరు ఉంది, జాయింట్ డైరెక్టర్ అని. డిజిగ్నేషన్ అనేది ముద్దు పేరు కింద ఇంటి పేరు కింద జాయింట్ డైరెక్టర్. జేడి అంటే జాయింట్ డైరెక్టర్ అప్పుడు సిబిఐలో. సో అతను ఉద్యోగరీత్యా ఒక పని చేస్తున్నాడు, ఉద్యోగరీత్యా మేము పని చేస్తున్నాం. సో మేము స్మగ్రాలు పట్టుకుంటా ఉంటాం, వాళ్ళు అదే కేసులు పట్టుకుంటా ఉంటారు, అది ఒక ఉద్యోగ ధర్మం. అంచేత రవీంద్రబాబే పట్టుకున్నాడు, స్మగ్రాలు పట్టుకున్నాడు, రవీంద్రబాబు ట్యాక్స్ ఎవేషన్ పట్టుకున్నాడు అంటే కాదు, ఆ పోస్ట్ పట్టుకున్నట్లెక్క అది, ఆ ఉద్యోగం పట్టుకుంది దాన్ని. అలాగే జాయింట్ డైరెక్టర్ పట్టుకున్నాడు, కేసు చేశాడు, అది అయిపోయింది. కానీ ఆ పదవిని పక్కన పెట్టేసి లక్ష్మీనారాయణ చేశాడు అని అది తీసుకొచ్చు, తెర మీద తీసుకొచ్చు, అది తప్పది. అంటే పదవులు చాలామంది ఉంటారు కానీ సార్ అందరూ చేయలేరు కదా. ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడండి, ఏదన్నా పని దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న ఏదో సమస్య, ఇళ్ళ సమస్య వచ్చింది, సమస్య తీర్చేశాడు. అలాగే ఇప్పుడు ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, పోలీస్ ఆఫీసర్ వెళ్ళాడు, ప్రాబ్లం సాల్వ్ చేశాడు. ఒక జడ్జి దగ్గరికి వెళ్ళింది, జడ్జిమెంట్ ఇచ్చాడు, క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఏం జరిగిందంటే కలెక్టర్ సాల్వ్ చేశాడు, ఎస్పీ సాల్వ్ చేశాడు, జడ్జి సాల్వ్ చేశాడు తప్ప కలెక్టర్ మురళీధర్ చేశాడు, నయ్యం చేశాడు, లేదా జడ్జి రామకృష్ణ చేశాడు, పేర్లు వద్దండి. సమస్యలో పేర్లు అసలు ఇంపార్టెంట్ కానే కాదు. ఆ డిజిగ్నేషన్ మనం ఎత్తుకోవాలి తప్ప ఎత్తకూడదు, అది వ్యతిరేకం అసలు కూడా
మన సివిల్ సర్వీస్ కోడ్కే వ్యతిరేకం అది వాడుకోవటం పేరు వాడుకోవటం అన్నది సరే వాడారు ఏదో చీప్ పబ్లిసిటీ కోసం వాడిచ్చారు వాడించుకున్నాడు ఇతను అది అయిపోయింది ఆయన ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు కదా దాని అప్పుడు తిట్టాను నేను అప్పుడు వచ్చా బయటికి నేను అతని మీద మాట్లాడింది అప్పుడు నేను కూడా గవర్నమెంట్ సర్వెంట్ కాదు అతను గవర్నమెంట్ సర్వెంట్ కాదు అప్పుడు చెప్పాను నేను అంతేగాని ముందు నుంచి క్రిటిసైజ్ చేయటం అన్నది గత మీరు 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా జేడి లక్ష్మణారాయణ పేరు ఎత్తలేదు కానీ మీరు జగన్ పార్టీలోకి వచ్చిన తర్వాత లక్ష్మణారాయణ మంచివాడు కాదు చెడ్డవాడు లేకపోతే అవినీతి పడడం అని చెప్పి అప్పుడు ఎత్తడం జరిగింది ఎందుకంటే అతను ప్రజా జీవితంలోకి వచ్చాడు కాబట్టి ప్రజా జీవితంలో రాకపోతే మీరు విమర్శించేది లేదు సార్ కేవలం ప్రజలకు అంటే విమర్శ అనేది కేవలం అతను రాజకీయాలకు వచ్చాడని చెప్పి చేశారు ఎంత చెప్పాను మీకు అర్థమైందా లేదా పాయింట్ ఉద్యోగం వేరు పేరు వేరు అతను ఉద్యోగ ధర్మం చేస్తున్నాడు కాబట్టి అతను క్రిటిసైజ్ చేసే ప్రసక్తి లేదు చేయాలంటే నేను సిబిఐని క్రిటిసైజ్ చేయాలి సిబిఐ చేయాలి సిబిఐలో ఉన్న ఆఫీసర్ని చేయాలి తప్ప లక్ష్మీనారాయణ చేయకూడదు నేను నా లక్ష్మీనారాయణ లేడు నా లక్ష్మీనారాయణ లేడు లేకపోతే చక్రవర్తి లేడు రవీంద్రబాబు లేడు సలీం లేడు పేర్లు లేవు నాకు ఆ పోస్టులు ఉన్నాయి అంతే పోస్ట్నే గుర్తించాలి అంతే పోస్టే అదేవిధంగా సార్ ఇప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన తరచు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఆయన కోర్టులో వేయడం జరుగుతుంది పిటిషన్ దాఖలు చేయడం జరుగుతుంది ప్రభుత్వం సహకరించట్లేదు ఎన్నికలకి అది ఎందుకు అంటే భయపడుతుందా సార్ స్థానిక సంస్థ ఎన్నికలకి ప్రస్తుత ప్రభుత్వం భయపడుతుంది మీరు కారణం ఏంటి ఎందుకు అంటే మీరు అది అసలు ప్రపంచం అంతా గజగజలాడుతున్న కోవిడ్ వల్ల సార్ ఒకరోజు ఎలక్షన్ సంబంధించి కోవిడ్ అంటున్నారు మరి వేలాది మందితో లేకపోతే సభలు జరుగుతున్నారు లేకపోతే కార్యక్రమం జరుగుతున్నారు అది సభలు జరుగుతున్నారు కరెక్టే మీరు ఇంకో పాయింట్ కరెక్ట్ మీరు అడిగిన కరెక్టే అలా ఫర్ దట్ మ్యాటర్ మన ఎలక్షన్ కూడా జరిగాయి అని కూడా అడగచ్చు మీరు మన బీహార్లో కూడా జరిగింది కదా జరిగింది కదా దాని దీనికి తేడా ఏంటంటే సలీం గారు అదంతా ఈవీఎం ఇది బ్యాలెట్ లోకల్ ఎలక్షన్స్ ఇది బ్యాలెట్ అనమాట తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్న అతను ఇప్పుడు చెప్పాను చూసారా పోస్టు నుంచి పేరు బయటకు వచ్చిందండి పోస్టు పేరు వేరు వేరు చేసి నిమ్మగడ్డ చంద్రబాబు ఏజెంట్ లాగా వస్తున్నాడు తప్ప అతను అతను చేసే పనులు తప్ప ఎస్సీస్గా స్పెషల్ ఎక్సైజ్ మన ఎలక్షన్ కమిషన్ టైప్లో లేదండి అతను చేసే పనులు కానీ అతను చేసే స్టేట్మెంట్లు కానీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఇచ్చినట్లు లేడు పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అందుకని అతని మీద క్రెడిబిలిటీ పోయింది అటువంటి అతను ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఇంపార్షియల్ చేయగలడా లేదన్నది మెయిన్ పాయింట్ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడల్లా అబ్జర్వర్లు వెళ్తుంటారు మీకు తెలుసులేదు ఎలక్షన్ టైంలో నేను 6 సార్లు అబ్జర్వర్ వెళ్ళాను ఎలక్షన్ అబ్జర్వర్ అదేంటంటే నిష్పక్షపాతంగా జరుగుతుందా లేదా అని చూడటానికి వెళ్తారనమాట అలాగే నిష్పక్షపాతంగా చూడటానికి వెళ్తున్నట్టు ఎలా అనిపించాలంటే మన యొక్క ప్రవర్తన బట్టి తెలవాలి సపోజ్ అబ్జర్వ్ వెళ్ళినప్పుడు పొలిటికల్ పార్టీస్ మన దగ్గరకు వస్తుంటాయి నువ్వు కలవకూడదు కలవాలంటే అందరూ కలవాలి కలవకూడదు అంటే ఎవడం కలవకూడదు ఈయన ఏంటంటే టీడీపీ పార్టీకి వెళ్తాడు హోటల్లో వాళ్ళు కలుస్తాడు వీళ్ళు కలుస్తాడు ఒక ఇంప్రెషన్ ఏమొస్తే ఒక పొలిటికల్ పార్టీగా వైఎస్ఆర్ పార్టీ ఒక పొలిటికల్ పార్టీగా ఏమనుకుంటారు ఇతనం నిష్పక్షపాతి కాదు పక్షపాతి అంటే చిన్న విషయం సార్ అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తాడని చెప్పి ఎలక్షన్ జరపట్లేదా లేదంటే కరోనా కోసం ఆపారు అంటే క్లారిటీ లేదు సార్ ఎక్కువ ఆరోపించడం నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ ఏజెంట్ అని చెప్పి ఆరోపిస్తున్నారు కానీ కోర్టులో మాత్రం కోర్టులో మీరు ఫైల్ చేసేటప్పుడు మాత్రం కరోనా అని చెప్పి ఒక సాగు చూపిస్తున్నారు అని ఎందుకు క్లారిటీ లేదు సార్ క్లారిటీ బాగా క్లారిటీ ఉందండి లోకల్ ఎలక్షన్స్లో నిమ్మగడ్డ అన్న అతను నిష్పక్షపాతంగా చేస్తాడన్న నమ్మకం అయితే మాకు లేదు గవర్నమెంట్కి ఏదైనా ఒక పని అప్పుడు సపోజ్ కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చామండి ఎస్పీ పోస్టింగ్ ఇచ్చామండి ఎస్ఐ పోస్టింగ్ ఇచ్చాం ఆర్డీఓ పోస్టింగ్ ఇచ్చాం ఇతను సమర్థుడా లేదా అని చూస్తాం అసమర్థుడు కానీ తప్పనిసరిగా అతనికి అతనికి అక్కడే ఇవ్వాల్సిందే పోస్టు ఇక ఆ పోస్టింగ్ మనం చేసేది ఏమి లేదన్నప్పుడు పక్కన పెట్టేస్తాం ఇతను అసమర్థుడు నిష్పక్షపాతి పక్షపాతి బాగా బాగా పక్షపాతి అన్నప్పుడు అతన్ని కనీసం పరుగులు తీసుకోక్కర్లే అతను గవర్నమెంట్ సర్వెంట్ అండి అతను గవర్నమెంట్ చెప్పినట్టు చేయాలి తప్ప గవర్నమెంట్ డిక్టేషన్ ఎలా ఇస్తాడండి మార్చి ఆయన పదవీ పాలన మార్చి అయ్యే వరకు ఇంకా ఎన్నికల్లో జరిపే ప్రసక్తే లేదంటారు ఇంకా అని కాదండి అసలు ఆయనకి ఎలక్షన్స్కి దానికి అసలు ఎలక్షన్లు కండక్ట్ చేసే ఒక ఆఫీసర్ అండి
అతను ఎక్కువగా లేనిపోయి ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి మనం లేనిపోయిన పబ్లిసిటీ ఇస్తున్నాం అతనికి. ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల కమిషనర్ కింద కాకుండా ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నట్టు వివాదం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి వర్సెస్ నిమ్మగడ్డ, ప్రభుత్వం వర్సెస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇది కరెక్ట్. గవర్నర్ కూడా మనం లేఖ రాయడం జరిగింది. రాయొచ్చు, ఎవరైనా రాయొచ్చు, మీరు కూడా రాయొచ్చు, నేను కూడా రాయొచ్చు. గవర్నర్ ప్రజాస్వామ్యం మన ఇష్టం. అసలు ఒక ఎన్నికల కమిషనర్కి ప్రభుత్వం సహకరించాలి కదా సార్? సహకరించకుండా ఇబ్బంది పెట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్ సార్? అతను ఎన్నికల కమిషన్ కాదండి, అతను స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే లోకల్ బాడీస్ చేయడానికి. అతను ఎలక్షన్ కమిషన్ అంటే అక్కడ ఢిల్లీలో ఉంటుంది అది. సో ఈ సహకరించిన గవర్నమెంట్ లేక సహకారం గవర్నమెంట్ ప్రకారమే ఏ ఆఫీసర్ వెళ్ళాలండి. నేను గవర్నమెంట్కి సంబంధం లేదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఇదేమని రాచరికం కాదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నప్పుడు జగన్ గారిని ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని ఆయన ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేయాలి. నువ్వు పార్టీని కన్సల్ట్ చేయక్కర్లా, పార్టీ వేరు, ఇక్కడ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వ విధానాలు సరిపడగా ఎస్సీసీ వెళ్ళాలి. ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వ విధానాలకి నమ్మగడ్డ ఎగనెక్స్ వెళ్తున్నాడు, అది ప్రాబ్లం మాకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన ఈ దాదాపు 18 నెలలు దాటుతుంది. ఎక్కువ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే జగన్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి ఏదైనా కార్యక్రమం కానీ పథకం సంబంధించి ప్రతిపక్ష నేతలు కోర్టులకు వెళ్తే ఆశ్రయిస్తున్నారు. కోర్టులు కూడా చాలా వరకు ప్రభుత్వానికి మొట్టుకలు వేస్తుంది సార్. అసలు ఎందుకు జరుగుతుందంట? కోర్టులు మొట్టుకాలు వేయటం అది నాకు అర్థం కాదు కానీ ఆ భాష. కోర్టుల్లో కొన్ని కొన్ని విషయాలు చెల్లదని చెప్తున్నారు, సుప్రీంకోర్టు ఆర్డర్ కొట్టేస్తుంది. ఇప్పుడు మన గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు హైకోర్టు, ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు తప్పని ఇచ్చింది, అది ఒకటే కొట్టినట్టుంది సార్. అట్లా రకరకాలుగా ఇప్పుడు హైకోర్టు ఎలా తయారైపోయింది అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టులు కూడా చాలా వరకు జడ్జిమెంట్లు వచ్చినప్పటికీ రకరకాలుగా చిత్రంగా ఉంటున్నాయండి. కాన్స్టిట్యూషన్కి సరిపడగా మ్యాచ్ అయ్యేటట్టుగా జడ్జిమెంట్లు అయితే లేవు, చాలా వరకు లేవు. సో ఎస్పెషల్లీ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కొన్ని కొన్ని జడ్జిమెంట్లు చూస్తే కడు పగిలిపోద్ది. ఎందుకు జరుగుతుందంటారు సార్? అలాగే అంటే కోర్టులు ప్రభావితం చేస్తున్నారంటారా బయట నుంచి? ఏమోనండి, సంభవ జుడిషియరీ తర్వాత కొన్ని కొన్ని కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఉన్నాయి, వాటి మీద పెద్ద నమ్మకం పోయే రోజులు దగ్గర పడ్డా అనుకుంటున్నాను నేను. అందుకనే జుడిషియరీ మీద నేను చెప్పుడు డిమాండ్ పెట్టేవాడిని. జుడిషియల్ అపాయింట్మెంట్స్ ప్రాబ్లము, జుడిషియల్ అపాయింట్మెంట్స్ ఎన్జేఏసి నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ ద్వారా వెళ్ళాలి. కొలేజియం అనేది తప్పు, కొలేజియం వల్ల ఫ్యామిలీ వాళ్ళు వెళ్తున్నారు తప్ప బయట వాళ్ళు ఎవరు వెళ్తున్నదండి? 50-60 కుటుంబాల నుంచి వెళ్తున్నారు తప్ప ఎవరు వెళ్తున్నారండి? జడ్జిల కింద ఎవరైనా ఎస్సీలు కానీ, మీరు ముస్లిమ్స్ కానీ, లేకపోతే సొసైటీలో మెజారిటీ ఉన్నవాళ్ళు, లేకపోతే మెరిట్ ఉన్న వాళ్ళు వెళ్తున్నారా? దానికి ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పెట్టచ్చు కదండి అన్నిటికీ కలిపి. దాని ఏదో కూర్చున్నాం 10 మంది 6-10 మంది కూర్చుని మేమే సెలెక్ట్ చేస్తాం జడ్జిలు అంటే, మరి జడ్జి అంటే పెద్ద ఇది కదండి, కాన్స్టిట్యూషన్ పెద్ద పోస్ట్ కదండి. మరి జడ్జిలు కూడా మనుషులే కదా, జడ్జిలు కూడా మనుషులే, వాళ్ళకు కూడా చాలా బలహీనతలు ఉంటాయి, వాళ్ళు కూడా ఉండవలసిన ప్రాబ్లమ్స్ ఉంటాయని అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చెప్పాడండి. చెప్పి జడ్జిల అపాయింట్మెంట్ కూడా చాలా పెద్ద డిబేట్ దగ్గర జరిగింది. సో అవన్నీ కరెక్టే అనిపిస్తుంది ఈ మధ్య జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే, ఈ మధ్య జడ్జిమెంట్లు చూస్తుంటే. హైకోర్టు ఎలా అయిపోయిందంటే ప్రతి చిన్నవాటికి కూడా రిట్ కింద అక్సెప్ట్ చేసేస్తున్నారు, ప్రతి పిఏలు కూడా అక్సెప్ట్ చేస్తున్నారు. అది మన రాష్ట్రంలోనే ఎక్కువ జరుగుతున్నట్టుంది సార్? చాలా చోట్ల జరుగుతుందండి, రాష్ట్రంలో ఎక్కువ. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఉక్రోషం అని చెప్పాను అందాక మీ పొలిటికల్ పార్టీ తట్టుకోవాలి. ఆ ఉక్రోషం అన్నది ఎలా అయిపోద్దంటే రకరకాలుగా అయిపోద్దండి. ఏ రకంగా ఉంటుంది, అధికారంలో కూడా ఉక్రోషం ఉండేది చంద్రబాబు గారికి జగన్ అంటే. ఉక్రోషం ఎంత ఉక్రోషం అంటే కట్ చేయడం అవుట చెయ్యి ఇలా వచ్చి ఇలా కట్ చేయడం, కోడి సరే ఇలా కట్ చేసినప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరైనా దుర్మార్గుడైనా సరే క్రూరుడైనా సరే అయ్యో అంటా కదండి, మానవ సహజం అంట కదండి, అది ఎవరికైనా సహజం కదండి. చంద్రబాబు ఎవరండి? కోడి కత్తి కావాలని కట్ చేసుకున్నాడు అని చెప్పాడు. సరే ఆయన కాదు, ఎవరు ఎవరితో చెప్పించాడండి? ఆ డీజీపీ అన్నవాడు ఆడికి సిగ్గు ఉందండి ఆడికి, ఆ ఠాకూర్ అంట. ఒక 1 అవర్లో పోలీస్ ఆఫీసర్ అయ్యుండి డీజీపీ అయ్యుండి ఒక పెద్ద ఇన్సిడెంట్ ఎయిర్పోర్ట్లో హైలీ సెక్యూర్డ్ జోన్లో శానిటైజ్డ్ సెన్సిటైజ్డ్ అది శానిటైజ్ అంటే క్లీన్ చేసేసింది, సెన్సిటైజ్ చేసింది అంటే ఏ చిన్న చీమ చిటుక్కుమన్నా వెంటనే అలర్ట్ అయ్యే సిస్టంలోకి వెళ్ళి ఒకడు కత్తితో లీడర్ ఆఫ్ అపోజిషన్ని అటాక్ ఇస్తే డీజీపీ అన్నాడు ఏం చేయాలి, ఆలోచించి ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఎలా వెళ్ళాడు, ఏమని అన్ని ఎంక్వైరీ చేసి ఒక 5-6 అవర్స్ తర్వాత విత్తిన 1/2 అవర్ కూర్చుని అది తెలిసినవాడు అభిమాని కావాలి కట్ చేశాడు, కట్ చేసుకున్నాడని చెప్తున్నాడు. సో ఇది
పర్సనలైజ్డ్ అయిపోయి ఉక్రేషం గెలవక ముందే అంత ఉక్రేషం అంటే గెలిచిన తర్వాత ఉక్రేషం ఏమైపోద్దండి ఆ చివరికి ఏమైపోద్దంటే ఒక ఫోబియా లాగా తయారు ఫోబియా అంటే పాము చూస్తే మనకి ఎలా భయం వేస్తుందండి పాము చూస్తే ఎలా భయపడతాం దానికి దాన్ని ఏమంటామంటే ఫోబియర్ మించి ఉంటుంది దాన్ని సైకోటిక్ డిజార్డర్ అంటాం అన్నమాట జగన్ చూసి చంద్రబాబు భయపడ భయపడిపోతున్నాడు భయపడిపోయి ఏదా ఇప్పుడు ప్రజలు రిజెక్ట్ చేశారండి ప్రజలు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారన్న ఆశ అయితే లేదు ఆయనకి ఆయనకి నమ్మకం లేదంటారు ఆయన లేదు మీకు లేదు నాకు లేదు మీకు లేదు నాకు లేదు అది అది అందరికీ తెలుసు అది టీడీపీ అయిపోయిందన్నది అందరికీ తెలుసు క్లియర్ సో ఇది ఏ రకంగా అక్కసి తీర్చుకోవాలి ఎలక్షన్ల ద్వారా ప్రజల ద్వారా బ్యాలెట్ ద్వారా తీర్చుకోవాలంటే కుదరలే జగన్ సక్సెస్ అయినట్టు నారా లోకేష్ సక్సెస్ అవ్వలేరంటారా నాకు డౌటా మీకు డౌట్ చెప్పండి నాకు సార్ అందరికీ నాకు డౌట్ లేదు మీకు డౌట్ లేదు అది కావాలని అడుగుతున్నారు అంతే క్వశ్చన్ కావాలి కదా సార్ చెప్పండి సార్ ఇప్పుడు నాకైతే డౌట్ లేదు మీకు లేదు డౌట్ అది ప్రతి పిల్లవాడికి డౌట్ లేదు నారా లోకేష్ వల్ల ఈ రాజకీయం కుదరదు ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్ జరిగినాయండి కౌన్సిల్ మీటింగ్లో మాస్క్ పెట్టుకోమన్నామండి మానవంగా మానవ సహజంగా లీడర్ అన్నవాళ్ళు కానీ ఇప్పుడు జనరల్గా ఒక లీడరు పబ్లిక్ వెళ్ళినప్పుడు ఎవరైనా అన్నా అన్నాకు అన్నా ఒక సెల్ఫీ తీ అన్నా అంటారు అప్పుడు చేస్తాం మాస్క్ పెట్టుకుంటాం అన్నా ఒక్క నిమిషం అన్నా అంటే ఎరా అని అంటామండి పోలేరా బాబా తీస్తాం రిస్కే కదా అది వచ్చి అన్నా నన్ను ఇలా పెట్టుకో అన్నా అంటారు పెట్టుకుంటాం అన్నా పెళ్ళికి రా అన్నా పెళ్ళికి వెళ్తాం 1000 మంది ఉంటారు తర్వాత చావు ఎక్కడికి వెళ్తాం ఒక 2000 మంది ఉంటారు అన్న సోషల్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో రిస్క్ ఉంటుంది పబ్లిక్ లైఫ్లో రిస్క్ ఉంటుందండి ఆ రిస్క్ కూడా మరి అందుకే కదండి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చచ్చిపోయారు కదండి చిప్రతే చచ్చిపోయారు కదా అందరూ పాజిటివ్ వస్తున్నారు కదా జాగ్రత్తలు తీసుకోవాలి తీయొద్దని చెప్పలే లోకేష్ లీడర్ అయి ఉంటే కౌన్సిల్లో కూర్చొని లోపల కూడా మాస్క్ పెట్టుకున్నాడు తప్ప తీసేటప్పుడన్నా మాస్క్ అంటే ఆయన సామాజిక బాధ్యత పాటిస్తున్నారు సార్ అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు పాటించట్లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నారు కదా సామాజిక భౌతిక దూరం అండి సామాజికమైన మాట వాడకండి దయచేసి మీ దగ్గర నుంచి అది భౌతికమైన దూరం కానీ భౌతిక న్యాయం పాటిస్తున్నాడు తప్ప సామాజిక న్యాయం అంటే మళ్ళీ మీరు న్యాయానికి వెళ్ళిపోతాం బయటికి సమాజంలో మీరు లేరు నేను లేరు సో అట్లా ఉన్నాయన మాట్లాడుతున్నప్పుడన్నా కనీసం మాస్క్ తీస్తే నేను లీడర్ అంటే మీరు చెప్పింది రూల్ ప్రకారం కరెక్ట్ అండి మీరు చెప్పింది రూల్ ప్రకారం కరెక్టే ఫిజికల్ ఇప్పుడు సామాజికంగా మా దూరం పెట్టాలి లేకపోతే వైరస్ చంపాలి వైరస్ చేతులు కడుక్కోవాలి అందరు ఇవన్నీ జరుగుతున్నాయండి నేను ఇందాక చెప్పాను కదా ఫోటో సెల్ఫీ తీసుకున్నప్పుడు మనం ఎలా రిస్క్ తీసుకుని తెస్తామో ప్రజల కోసం నడుచుకుంటూ వెళ్తాడు చంద్రబాబు మన ఈయన వెళ్ళాడు జగన్ గారు వెళ్ళారండి కట్ చేశాడండి మానేశాడా నెక్స్ట్ డే మళ్ళీ 2 రోజులు వచ్చాడా లేదా రిస్కే పబ్లిక్ లైఫ్ ఇప్పుడు మన ఇందిరాగాంధీ చంపేశారండి చంపేశారా ఎవరు చంపారండి ఇందిరాగాంధీని సొంత బాడీ గార్డ్లు చంపేశారా మరి రాజీవ్ గాంధీ ఊరుకున్నాడండి ఊరుకున్నాడా పబ్లిక్ లైఫ్కి వచ్చాడా రాజీవ్ గాంధీ కూడా చంపేశారా మరి సోనియా గాంధీ ఆగిపోయిందండి రాహుల్ గాంధీ ఆగిపోయాడా పబ్లిక్ లైఫ్లో చంపేస్తారని తెలుసు కదా అంటే ఇప్పుడు లోకేష్ భయపడే మాస్క్ పెట్టుకుంటాడంటారా భయపడేవాళ్ళు కాదు ప్రజా జీవితం ఎందుకంటే కౌన్సిల్లో మాస్క్ పెట్టుకుని మాట్లాడుతుంటేంటండి బాబు అర్థమే సవాదు మాకు ఏం మాట్లాడుతున్నాడు అసలే అర్థం కాదు అని భాష అది అసలే గార్థికంగా ఉంటుంది వాయిస్ ఏదో ఓలు వస్తూ ఉంటుంది దాని సంబంధించి ఇదోటే పెట్టుకుంటాడు ఆయన అరుస్తూ ఉంటాడు ఏంటో పాపం నాకు చాలా జాలి అనిపించింది అండి ఆయన చూస్తే నారా లోకేష్ చూసి మీరు జాలి పడుతున్నారు సార్ పాపం పాపం సార్